చిత్తూర్ జిల్లా సత్యవేడులో కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు జిల్లా పంచాయతీరాజ్ అధికారి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ దశరథ రామిరెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ కేర్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని వసతులు, ఏర్పాట్లపై స్థానిక అధికారులతో సమీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కోవిడ్ నిర్ధారణ అయిన వెంటనే బాధితులను కోవిడ్ సెంటర్కు తరలించి వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆక్సిజన్ ప్లాంట్తో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. కోవిడ్ కేంద్రానికి వచ్చే బాధితులకు టూత్ పేస్ట్, బ్రష్, టవల్స్ అందించి చికిత్స కాలంలో వారికి మంచి రుచికరమైన భోజనాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎంఈఓ రవి, డాక్టర్లు రమేష్, ప్రవీణ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గిరీష్, ఈవో మునివాసులు, వైద్య సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి కొంతమంది ఏంటంటే టూత్ పేస్ట్, బ్రష్, పోతే నెక్స్ట్ ఏదో సోపు ఇటువంటివి తెచ్చుకొని వాళ్ళు వస్తారు. సో అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏంటంటే వెల్కమ్ కిట్ మాదిరి ఇవ్వమని చెప్పారు. ఒక 5-6 ఐటమ్స్ కలిపి ఒక కిట్ మాదిరి తయారు చేసి ఇస్తాము. అది మామూలు చేస్తానే మనం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మేజర్గా ఏముంటుంది, టూత్ పేస్ట్, బ్రష్, సోపు, ఒక దువ్వెన ఇటువంటి అన్ని, ఒక సో మన ఏదంటే షాంపూ ప్యాకెట్లు ఇటువంటి అన్ని ఉంటాయి వాళ్ళకి డే టు అంటే ఎవరి డే అవసరమయ్యే. అది కాకుండా ఏంటంటే అవసరం అది డాక్టర్స్ వాళ్ళు ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఏఎన్ఎంస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏంటంటే వెల్కమ్ కిట్ మాదిరి ఇవ్వమని చెప్పారు. ఒక 5-6 ఐటమ్స్ కలిపి ఒక కిట్ మాదిరి తయారు చేసి ఇస్తాము. అది మామూలు చేస్తానే మనం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మేజర్గా ఏముంటుంది, టూత్ పేస్ట్, బ్రష్, సోపు, ఒక దువ్వెన ఇటువంటి అన్ని, ఒక సో మన ఏదంటే షాంపూ ప్యాకెట్లు ఇటువంటి అన్ని ఉంటాయి వాళ్ళకి డే టు అంటే ఎవరి డే అవసరమయ్యే. అది కాకుండా ఏంటంటే అవసరం అది డాక్టర్స్ వాళ్ళు ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఏఎన్ఎంస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గర పంపిస్తారు. డాక్టర్ దగ్గర డాక్టరు ఐడెంటిఫై చేస్తారు అంటే ఈ పర్టికులర్ కోవిడ్ పేషెంట్ కు మనం హాస్పిటల్లో చేస్తానా లేక కోవిడ్ కేర్ సెంటర్ లో చేస్తానా లేకుంటే ఇతన్ని హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచాలా అనేది డిసైడెడ్ బై డాక్టర్. డాక్టర్ డిసైడ్ చేసిన మేరకే వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్లు కానీ కోవిడ్ హాస్పిటల్లో కానీ చేసుకోవడం జరుగుతుంది. లేకుంటే మిగతా వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలి.